రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు. ఒక్కరికైనా రుణమాఫీ అందిందా? మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు. ఒక్కసారైనా సున్నా వడ్డీకి రుణాలు అందినాయా మీకు? ఫీజు రీఎంబర్స్మెంట్ కాదు కదా, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా కేసీఆర్ గారు. మీ బిడ్డలో ఎవరికైనా సిబిఎస్ఈ సిలబస్, పెద్ద పెద్ద చదువులు ఉచితంగానే అందుతున్నాయా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎవరికైనా ఇచ్చాడా? ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు కదా కేసీఆర్ గారు. మరి మీ బిడ్డలో ఎవరికైనా 3016 రూపాయలు ప్రతి నెల వస్తుందా? అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా. ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు కదా. ఎంతమందికి వచ్చింది కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయండి. మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, మరి ఇన్ని మోసాలు చేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నాయకుడే మోసగాడు వాళ్ళ 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? అప్పులు పాలై చేసుకున్నారు.